अत्नूर मंडलं संबंधी कोवालेंट परिश्रमलो जरिगिन प्रमादं निन्न सायंत्रं दादापुगा 3:30-4 गंटलकु प्रमादं जरिगिते याजमान्यं कुटुंब सभ्युलकु समाचारं इव्वकुंडा रात्रि समयंलो समाचारं इव्वडं मरि याजमान्यं मरि कार्मिकुल पट्ल ए विधंगा मरि वारि व्यवहारं उन्नदनेदि ఇక్కడ మనకు తేటతెల్లమవుతుంది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అసలు భద్రత లోపాలు ఏ విధంగా ఉన్నాయి అసలు సేఫ్టీ ఉందా ఈ పరిశ్రమలో కార్మికులకు భద్రత ఉందా అని చెప్పేసి మేము యజమానిని అడుగుతా ఉన్నాం అంతే కాదు అక్కడ జరుగుతున్నటువంటి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు మరి ఎంప్లాయీలు అక్కడ లేరు అక్కడ ఇన్చార్జ్ ఎవరు ఉన్నారు అక్కడ ఏం ప్రొడక్ట్ జరుగుతున్నది ఆ విషయాలు కూడా అన్నీ మరి బట్టబయలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బాధితులు ఎవరైతే ఉన్నారో अत्नूर ग्रामा की चंद्रे विनोद कुमार मैं वार कुट सभ्युक याजमा को रूपये मरी चल वाल भार्य को अगर पर्में मरी उद्योग कल मैं डिमेंडू वजमा पैन मे कलेक्टर गार दृष्टि दीकम सेफ्टी एंतरकूनि असल सेफ्टी उदाजेसी अन कल अत्नूर मंडल में परिश्रम सेफ्टी लेकिन चाल मंदिर प्राणा कार्मिक ఎంప్లాయీలు ప్రాణాలు కోల్పోతలేరు కేవలం కార్మికులు రోజువారీ కూలీలు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారు ఈ విషయం మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోతాం అంతే కాకుండా సేఫ్టీ విషయంలో కార్మికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రతి యాజమాన్యంపైన ఉన్నది భద్రత కల్పించిన తర్వాతనే మరి కార్మికులను తీసుకొని వాళ్ళు పనిలో పెట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ అలాగే జార్ఖండ్ సంబంధించినటువంటి ముగ్గురు కార్మికులు మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు వారి కుటుంబాలకు కూడా న్యాయం చేయాలి లేని పక్షంలో ఎంఆర్పిఎస్ అలాగే ప్రజా సంఘాలు మరి మండలం సంబంధించి అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం అంతే కాకుండా మరి ఈ యాజమాన్యం కూడా మరి ఇంతవరకు మరి ఇక్కడ కుటుంబ సభ్యులు మరి గేట్ ముందు కూర్చొని నినాశన వ్యక్తం చేస్తుంటే ఇంతవరకు కూడా ఒక్కరు కూడా సమాధానం ఇవ్వకపోవడం చాలా బాధకరం అలాగే ఇక్కడ యాజమాన్యం కూడా వెంటనే స్పందించి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి వాళ్ళకి కూడా మరి మీరు న్యాయం చేస్తేనే ఆ కుటుంబ సభ్యులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యం డిమాండ్ చేస్తూ వెంటనే యాజమాన్యం దిగరావాలి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి కార్మికులకు మరి కనీస భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి వెంటనే యాజమాన్యం కూడా ఈ మండలంలో ఉన్నటువంటి పార్మాకు సంబంధించిన యాజమాన్యాలందరూ కూడా మరి వెంటనే సేఫ్టీ కల్పించి కార్మికులకు భద్రత కల్పించాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తున్నాము।